సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ కుట్రలు పన్నుతున్నారన్నారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్ ఎలాంటి నిర్దిష్టమైన ప్రణాళిక వ్యూహరచన లేకుండా ఇంగ్లీష్ మీడియం విద్యా బోధన అంటూ కొత్త నాటకానికి తెరలేపింది అంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రిమ్మనగూడ రేవందే చౌదరి, పంజాల రవిగౌడ్, రిమ్మనగూడ కర్ణాకర్, బాలు, అంజద్, దుర్గిరాజు, పోతగల మహేష్, సమీర్, బాలగౌడ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత 7 సంవత్సరాల నుండి చూస్తుంటే ఈరోజు విద్యా వ్యవస్థ బలోపేతానికి ఎలాంటి కార్యక్రమాలు చేయకపోయినా ఏదైనా సమస్యను పక్కదారి పట్టించడానికి ఆగమేఘాలపై మంత్రిమండలి సమావేశాన్ని ఏర్పాటు చేసి కొండంతో ఎలుక పట్టినట్టు ఇంగ్లీష్ మీడియా విద్యా బోధన ఉపాధ్యాయులు గురువులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించండి. మీరు తెచ్చినటువంటి అనాలోచిత జీవో 317ని సవరించి ఫస్ట్ ఈ గురువులను న్యాయం చేయండి అని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు విద్యా వ్యవస్థ బలోపేతం చేయాలనుకుంటే తెలంగాణ వ్యాప్తంగా మీరు 7 సంవత్సరాలు ఒక్క డిఎస్సీ కూడా వేయకుండా ఎలాంటి రిక్రూట్మెంట్ చేయకుండా టీచర్లను నియమించలేదు. ఈరోజు ఏ స్కూల్లో వెళ్ళినా అన్ని పోస్టులు ఖాళీ ఉన్న ఉపాధ్యాయులు కనబడుతున్నారు. ఉపాధ్యాయులు ఏంది, మీరు ఇంగ్లీష్ మీడియం విద్యను ఏ విధంగా బోధిస్తారని ప్రశ్నిస్తున్నాం. మీరు ఎలాంటి నిర్మాణాత్మకంగా వ్యూహాత్మకంగా ఎలాంటి వ్యూహం రచించకుండా ఏదో ఆగమేఘాలపై ఏదో నిర్ణయాలు తీసుకొని గతంలో హైకోర్టు మీకు మొటికాయలు వేయడం జరిగింది ఫీజుల నియంత్రణపై.